అది కాక అక్కడ శివుని కంఠం ఎలా ఉంటుందో అలా ఉంటుంది లోపల. తాకి చూడొచ్చు, దాన్ని తాకి చూడొచ్చు, తాకి చూడొచ్చు, అలాగే ఒక పాము ఉంది, పెద్ద పాము ఒక దానికి చుట్టుకొని ఉంటుందంట. అది కానీ ఆ ప్లేస్ ఎవరే కానీ వెళ్ళరు. ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి అనంతపురం జిల్లా తాడిమర్రి మండలము చిల్లవారిపల్లె దగ్గర ఉన్న కాటమయ్య స్వామి గుహ దగ్గర అయితే ఉన్నాము. ఎగ్జాక్ట్గా 1 ఇయర్ కిందట ఈ గుహలోకి వెళ్ళడానికి ప్రయత్నించి మా చేతగాక ఆ వీడియో కూడా మేము యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయలేదు. కానీ అదే 1 ఇయర్ కిందట అన్న మన తెలుగు ట్రెక్కర్ అన్న వచ్చేసి ఈ గుహలోకి వెళ్ళడం జరిగింది. మీరు వెళ్ళినప్పుడు మీకు ఎట్లా అనిపించింది, దీనికి చరిత్ర ఏందనేది అన్న మాటలోనే కనుక్కుందాము ఒకసారి. నేను ఫస్ట్ వచ్చేసి గుహలోకి 2 సార్లు వెళ్ళాలన్నమాట. అంటే ఫస్ట్ సారి వెళ్ళాను, సగం దూరం వెళ్ళగానే చాలా భయం వేసింది, అందుకని వెనక్కి వచ్చేసాము. ఇంకా తర్వాత 2వ సారి వచ్చేసి వేణు ద్వారా లోపల వచ్చేసి అక్కడి నుంచి నీటి బిందు కారుతూనే ఉంటుంది. అది నాగేంద్రుడి కంఠం నుంచి శివుడి కంఠం నుంచి నీరు కారుతుందని ఇక్కడ నమ్ముతారనమాట. కానీ ఆ ప్లేస్ ఎవరే కానీ వెళ్ళరు. శివరాత్రి రోజు మాత్రం ఇక్కడుండే పూజారి పూజ చేయడానికి అక్కడికైతే వెళ్తారనమాట. ఇంకా ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ అక్క దేవతల్ని పూజించుకొని ఇక్కడికే స్టాప్ అవుతారు. కానీ ఆ గుహలోకి మాత్రం వెళ్ళరు, అంత సాహసం చేయరు. ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళగానే ఇంకా వేరే వేరే దారులు ఉంటాయి అనమాట. దారి మిస్ అయితే మాత్రం ఇంకా బయటకు రావడం చాలా కష్టం. అందువల్ల చాలా మంది సాహసం అయితే చేయరు. నేను ఇక్కడికి చాలా సంవత్సరాలకు వచ్చిపోయాను, కానీ యూట్యూబ్ కోసం నేను లోపలికి ధైర్యం చేసి వెళ్ళాను. అంతవరకు నేను లోపలికి అయితే ఇక్కడుండే వాళ్ళు కానీ ఎవరే కానీ లోపలికి వెళ్ళారనమాట. అంత భయంకరంగా గుహ అయితే ఉంటుంది. ఇంకా నేను వెళ్ళినప్పుడు వచ్చేసి ఏదో చిన్న ఒక బుడ్డి లైట్ తీసుకొని భయం భయంగా షేకింగ్ షేకింగ్గా ఆ ప్లేస్కి అయితే వెళ్ళినాను. వ్యూస్ అయితే బాగా వచ్చినాయి, కానీ కొన్ని కామెంట్స్ వచ్చేసి లైటింగ్ లేదు, షేకింగ్ వీడియో అంతా ఉందని కామెంట్ అయితే వచ్చాయి. కానీ ఈసారి మీ ద్వారా ఫుల్ లైటింగ్ దగ్గర రెండు పెద్ద లైట్లు ఉన్నాయి, వీడియో మాత్రం చాలా క్లారిటీగా తీస్తాము. ఇంకోటి మనతో పాటు అన్న చాలా మందికి గుహలోకి అయితే పిలుచుకొని వెళ్ళాడంట. సో మనకు కూడా అన్న తోడుంటే మనం హ్యాపీగా వెళ్ళొచ్చు, లోపలికి ఇబ్బంది ఏముండదు. ఏమన్నా ఏమన్నా చెప్పు. ఏముంది, ఎప్పుడు ఇక్కడికి ఎవరు వెళ్ళే వాళ్ళు అయితే కాదు, ఎన్నేళ్ళు అయినా కూడా చూస్తూనే ఉంటాం, కిందనే ముక్కొని వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు అలాగంటే ఎన్నో వేల సంవత్సరాలు ఋషులు తపస్సు చేశారంట ఇక్కడ. అది కాక అక్కడ శివుని కంఠం ఎలా ఉంటుందో అలా ఉంటుంది లోపల. తాకి చూడొచ్చు, దాన్ని తాకి చూడొచ్చు. అలాగే ఒక పాము ఉంది, పెద్ద పాము ఒక దానికి చుట్టుకొని ఉంటుందంట. అది పెద్దవాళ్ళు చెప్పిందే, మనమైతే ప్రత్యక్షంగా చూసింది లేదు, కానీ అది చుట్టుకొని ఎలా ఉంటుందో అచ్చు అయితే చూపించగలం. అచ్చు కనపడదు, అచ్చు రౌండ్. ఓకే, ఇంకోటి సాయిదు, పాము అయితే చాలా మందికి ఈ మధ్య కూడా ఎవరైనా ఈ మొదట్లో వాళ్ళకి పాము అయితే చాలా మందికి కనిపించిందంట. ఆ పాము ఇంతవరకు ఎవరికే కానీ ఏ హాని చేయలేదు. ఆ దేవతా పాము అంటారు, చాలా పెద్దగా ఉందంట పాము అయితే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే గుహ కంప్లీట్గా చూసేద్దాము. ఆ శివలింగం కానీ అదే కంఠం చెప్పినారు కదా, కంఠం నుంచి నీరు వచ్చేది కానీ ఇప్పుడు వస్తున్నాయా లేదా అవన్నీ కూడా చూద్దాము. ఇంకెళ్దామా, స్టార్ట్ చేద్దాము, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ ఇంకొన్ని గుహలు కూడా ఉన్నాయి, ఆ గుహల లోపల మొత్తం చూసుకొని ఆ లోపలికి అయితే వెళ్దాం. రండి నవ్వేనన్నా, రండి, మీరే మార్గదర్శకులు మాకు. హాల్లాగుంది, అవునవును, అంటే తపస్సు చేసుకోవడానికి ఉపయోగించేది లాగా ఉంది.
దత్తాత్రేయ స్వామి. ఆహా, ఓకే. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్దాం రండి. లైట్లు ఉన్నా, నీ దగ్గర ఉంది కదా. లైటింగ్ మాత్రం బాగుండాలన్నా, అందరికి బాగా కనపడాలా. గబ్బిలాల్ చూడండి, ఏదో బర్త్డే ఫంక్షన్కి ఇడా బెలూన్స్ కట్టినట్టున్నాయి చూడు, అన్నీ ఉన్నాయి. చాలామంది భక్తులు కూడా ఇక్కడి వరకే వస్తారనమాట. ఇంకా ఇంతకు మించి లోపలికి అయితే వెళ్ళరు. ఇక్కడ చూడు, ఇక్కడనే మనం వెళ్ళాల్సిందే అక్కదేవతల అమ్మవారిలో. ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలా? రండి, వెళ్దాం లోపలికి. అక్కదేవతలకి ఇక్కడ భక్తులు ఎక్కువ వచ్చి టెంకాయలు కొట్టడంతో టెంకాయలన్నీ ఈ గుహ లోపలికి డౌన్ అలా ఉంది కాబట్టి వచ్చేసినాయి అనమాట. ఏంది ఇదే బొద్దింకలు, ఏంది ఇదే అన్నట్టున్నాయి. ఫ్రెండ్స్ చూడండి, బొద్దింకలు ఎట్టున్నాయో. హిట్టు తీసుకురావాల్సింది. రా అన్న, ముందర లైట్ పెట్టుకొని పోయి. ఏం కాదు, ఏమంటే కెమెరాకి వెళ్ళి లైట్ కెమెరాకి వెళ్ళకుండా ముందరకే పెట్టు. ఓకే, అన్న కూడా ఇప్పుడే ముందరకు వచ్చినాడు. ఏది పాప, ఎందుకంటే అన్న చాలాసార్లు వెళ్ళినాడు కాబట్టి అన్న ముందుండి చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వెళ్తున్నాము. చిప్పలు గుచ్చుకుంటున్నాయి, ఇవి టెంకాయ చిప్పలు. ఇట్ట పోదామా? ఇక్కడ భక్తులు కోరికలు కోరుకొని రాళ్ళ మీద రాళ్ళు పెడతంటారు. ఇల్లు కట్టుకోవడానికి, సంతానం కోసం ఇలా పెడుతుంటారు. ఇల్లు కట్టుకోవడానికి, సంతానం కోసం అయితే ఇట్లా పెడుతుంటారు. ఓకే, గబ్బిలాలు ఉన్నాయి, నువ్వు బానే కదా. ఫస్ట్ సారి ఇటుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు భయం. మేము పోయినాం, ఇంకా కొంచెం లోపలికే పోయినాం. ఇది ఇది వచ్చి పాము పొడగలాగా ఉంటుంది. ఏది ఇక్కడ? ఇదే పొడగ. ఇది పడగ, రౌండ్ అంతా పడగ టైప్. పడగ టైప్లో కానీ చూడ్డానికి అయితే అట్లా కనపడడం లేదు. అంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఏమో. ఆహా, ఓకే, లోపలికి వెళ్దాం రన్న. బా వేడి ఉందినా గుహలో. ఈ మధ్య బాగా గ్యాప్ ఇచ్చినా మేము గుహల్లోకి వెళ్ళడం లేదు. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కొంచెం మైక్ ప్రాబ్లం అయిందనమాట. సో వీడియో ఆపేసి మళ్ళీ ఇక్కడ బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇటు సైడ్ ఒక దారి ఉంది, ఇటు సైడ్ ఒక దారి ఉంది. మనం ఎటు సైడ్ వెళ్ళాలన్నా? మనం ఇటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ సైడ్ వెళ్ళాలి. అటు వెళ్ళలేక ఉంది కానీ వెళ్ళలేము. ఆహా, చూపిస్తాను. పాకుండా వెళ్ళాలి. నీకు ఒకటి చెప్పమంటావా, మేము ఇంతకుముందు పోయింది అటు సైడే. అటు సైడ్ పోలేక ఎనికి పోయినాము. చూసారు? చూసినాం, చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ గాలి కూడా ఆడదు. ఏది కనపడుతుందిలే? కనపడుతుంది. పట్టాడు పట్టాడు, కష్టమే. కొంచెం ఇరుక్కు గంటది అక్కడ, చాలా ఇరుక్కు గంటది అక్కడ. కొద్దిగా అతి కష్టం పోవచ్చు, పోవచ్చు పోవచ్చు. ఏమంటే ధైర్యం ఎక్కువ, ఇది ఉండాలా. చాలా రిస్క్. అది బ్రీతింగ్ బాగా కంట్రోల్ చేసుకోవాలా. కంట్రోల్ చేసుకుంటే పోగలుగుతాం. నేను అప్పుడు దాదాపు నా కంటికి కనిపించేంత వరకు పోయినా నేను. దీంట్లో పోయిన తర్వాతనే వెనకాల ఎవరు రాకుండా అంటే ఇంక ఎనికి వచ్చిన. ఇంకోటి వచ్చేసి ఇటు వచ్చిన కొద్దిగా బ్రీతింగ్ కూడా ఆడట్లేదు. ఇటు సైడా ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్ళాలి. శివుని పన్నాను బాణ. ఇప్పుడు శివుడిని చూడాలంటే స్వామివారిని ఇటు సైడే పోవాలంట. ఇప్పుడు ఏమి గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయా? చాలా ఎక్కువ ఉన్నాయట గబ్బిలాలు. కళ్ళు మూసుకోండి అన్న. ఏం కాదులే, అలవాటే. ఏం కాదు, అలవాటే. ఇటు ఇటు ఎటు సైడ్ పోవాల్సింది ఇప్పుడు మనం? మనం చక్కగా వెళ్ళాలి, ఇలానే స్ట్రైటే వెళ్ళాలి. ఆహా, కానీ ఏమంటే రకరకాల దారులు వస్తాయని చెప్పినారు కదా, అవి ఇవే కదా? ఇవే. ఆహా, ఓకే ఓకే. ఇక్కడ కింద చూడు, కింద ఈజీగా అయితే వెళ్ళొచ్చు కానీ అక్కడ వెళ్ళడం చాలా ప్రమాదం సాయి. అంటే ఇప్పుడు తిరుపతికి దారి ఉంది. ఇటు సైడేనా తిరుపతికి? అంటారు మళ్ళీ వీలైతే శివలింగం అదే స్వామివారిని చూసుకొని ఇక్కడ కొద్ది దూరం ప్రయత్నం పోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఇది చూడు ఇది ఏది అంతే లేదు రాణి నిన్న పోదాము మొత్తం కంప్లీట్గా ఇక్కడ గాలి అనేది పోయే కొద్ది కొంచెం తక్కువ అవుతుంది చూడు చెమటలు పట్టేసినాయి చెమటలు పట్టేసినాయి అమ్మా కానీ మనం పోయిన పెద్ద పెద్ద గుహల కంటే ఇది కొంచెం తక్కువనే అని చెప్పుకోవచ్చు ఎక్కువ ఉండి నా గబిలాలు పోనీ పోనీలే పోనీలే నువ్వు లైట్ వేసినావు కాబట్టి మొత్తం వెళ్ళిపోతున్నాయి అదో చూడండి ఎన్ని వస్తున్నాయో వస్తున్నా వస్తున్నా జాగ్రత్త రావాలి రే ఆడ పొరపాటున కాలు జారిందంటే పడతావు చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడేనా ఫైనల్ ఓకే చాలా సింపుల్గానే వచ్చినావు అనుకుంటా పెద్ద కష్టపడలే ఇది శివలింగం సైజ్ దగ్గర ఏర్పడిన శివలింగం ఆకారం సాయి ఇది ఏది ఇది ఇది కనపడుతుందిలేండి కనపడుతుంది అది ఇక్కడికి మాత్రం శివరాత్రి రోజు పూజారులు అయితే వస్తారు ఈ ప్రదేశానికి శివరాత్రి నన్ను అడిగితేనా ఇప్పుడు మనం వచ్చిన ఎక్స్పీరియన్స్ తో సాధారణ మనుషులు కూడా రావచ్చు పెద్ద కష్టం ఏం కాదు ఎవరైనా ఇక్కడ దగ్గర వాళ్ళకి చూస్తుంటే సాధారణ మనుషులు కూడా ఈ ప్రదేశానికి అయితే రావచ్చు కొంచెం ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా ఆస్త్మా అవి కొన్ని ఉంటాయి కదా అటువంటి వాళ్ళు రాకపోతే మంచిది ఎందుకంటే కొంచెం బ్రీతింగ్ అనేది కష్టంగానే ఉంటుంది పాము చుట్టుకొని ఇలా ఉంటుంది ఈ షేప్ ఆహా అర్రే నిజంగా క్లియర్ కనపడుతుంది అవునా అవునవును నిజమే ఇటు చూడండి బాగా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మొత్తం శివలింగ ఆకారము చూడండి ఈ ఆకారం ఎలా కనపడుతుందో మీకు అలాగే ఈ శివలింగం పైన ఇక్కడ నాగుపాము అదే దైవ సర్పం అనుకోవచ్చు అది ఈ విధంగా పడగ విప్పినట్టుగా మనకి ఇక్కడ పడగ అయితే కనపడుతుంది ఇవి రెండు కళ్ళు అని చెప్పుకోవచ్చు ఇటు సైడ్ కళ్ళు కన్నులాగా ఉంది కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట సో ఈ విధంగా ఇక్కడ నమ్ముతారు కొంచెం ఆకారం కూడా పడగ విప్పినట్లే కనపడుతుంది పడగ విప్పినట్టే ఉంటుంది దీనికి చూడండి తేమ తగులుతూనే ఉంటుంది దీనికి ఎప్పుడు తేమ తేమ టచ్ చేయొచ్చా టచ్ చేయండి అవును కొంచెం లైట్ డౌన్ అంటే లైట్ గా అంటే తేమ అయితే కనపడుతుంది కానీ కొంచెం లైట్ డౌన్ చేయండి అట్లా కాదు కిందికి ఇక్కడ చూడండి మనకు తేమ కూడా కనపడుతుంది మామూలుగా వర్షాకాలంలో అయితే నీరు ఖచ్చితంగా కారుతుంటాయి కదన్న ఇంకోటి దీని చుట్టూ కూడా మనం ప్రదక్షిణలు అయితే చేయొచ్చంట సో ఈ విధంగా ఇక్కడికి భక్తులు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ప్రదక్షిణలు అయితే చేస్తారంట ఒకసారి మనం కూడా పోయి వద్దాము చూద్దాం ఉందో లేదో ఆ ఫెసిలిటీ అమ్మో లోపల లోపలనే కొట్టుకుంటానే గబిలాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎస్ మనం అటు సైడ్ వెళ్దాం కంప్లీట్గా కంప్లీట్ చేసిపోదాం ఎస్ ఇటు సైడ్ అయితే వచ్చేసినాము నిజమే మీరు చెప్పినట్టు ప్రదక్షిణలు అయితే చేయొచ్చు దీని చుట్టూ స్వామివారి చుట్టూ ఏమంటే ఇక్కడ తడి ఎక్కువ ఉన్నట్టుంది జారుతుంది రా ఇంకోటి కంఠం అని చెప్పినారు కదన్నా స్వామి వారిది నీటి ఊట వస్తానే ఉంటుంది సార్ ఎక్కడ ఇదేనా కంఠం లేదా నీటి ఊట అని ఎప్పుడు నీళ్ళ ధార వస్తానే ఉంటుంది ఈ నీటి ఊటలో ఈ నీటి ధార అనేది ఎప్పుడు వస్తానే ఉంటుంది ఆహా ఓకే ఓకే అది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందనేది ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఓకే మళ్ళీ అర్రే లైట్ తెల్లగా ఉంది లైట్ ఎక్కువ క్లోజ్లో పెట్టాకున్నా జస్ట్ ఊరికట్లా కనపడాలి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా స్వామివారి కంఠం నుంచి నీరు వస్తున్న విధంగా ఇక్కడ అయితే చెప్పుకుంటూ ఉంటారనమాట సో అదే ఇది మనం బయట మాట్లాడుకున్నాం కదా అన్నా ఎట్లా చెప్తున్నారు ఇది స్వామివారి కంఠం అని ఇది ఎన్నో ఏళ్ళ నుండి ఆయన పూజారి గారు చెప్పారు అప్పుడు అవునులేండి స్వామివారి కంఠం నుంచి ఇట్లా నీళ్ళు వస్తున్నాయని మీకు చెప్పినారనమాట కానీ మామూలుగా మనం వాస్తవం చెప్పుకోవాలంటే ఒక కొండ నుంచి ఊట వస్తున్న విధంగానే మనకు కనపడుతుంది అంతేగాని ఇక్కడ శివలింగ ఆకారం కూడా ఏమో అంతగా కనపడడం లేదన్నా అంతే కదా
ఏమంటే పెద్దవాళ్ళు వాళ్ళ ఒకరు వాళ్ళు ఒకరి నుంచి ఒకరు చెప్పుకుంటూ వచ్చింటారు. అవునవును. అందులో ఇక్కడికి వచ్చిన వాళ్ళు తక్కువ కాబట్టి దాని గురించి అంత అవగాహన ఉండదు. వాళ్ళ విశ్వాసం అట్లా, వాళ్ళు అట్లా నమ్మింటారు అంతే. అంతకు మించి ఏం లేదు. పైనుంచి పడుతుంది చూడద్దు సార్, చూడండి నీటి దార పడుతుంది చూడు, కరెక్ట్ అక్కడ పడుతుంది. ఆహా, ఊట లేదు నాకు తెలిసి. ఇక్కడ నుంచి పైనుంచి ఇక్కడ నుంచి నీళ్లు పడుతున్నాయి కాబట్టి అక్కడ మనకు ఊటలాగా అనిపిస్తుంది. ఓకే, అభిషేకం టైప్లోనా? శివలింగ ఆకారం అయితే లేదన్న ఇక్కడ. శివలింగ ఆకారం లేదు, జస్ట్ ఊరికే కంఠం టైప్ అంటారా దాన్ని? కంఠమాకారం, అది మెత్త తెల్లగుంచుడు సాయి, తెల్లగుంచుడు అది. మనకి ఇదంతా ఇది డిఫరెంట్ కలర్ లో కనిపిస్తుంది చూడు. తజ్జేచ్చా? తజ్జేయి. డిఫరెంట్ కలర్ చూడు. నీటి దార పడి ఇట్లా కనపడి ఉంటుంది. అదే అబ్బా, పెద్దోళ్ళు మొత్తం మొత్తానికి చెప్పింది అంతే. అంతకు మించి ఇక్కడ శివలింగ ఆకారం కూడా ఏం లేదు. ఏమంటే ఈ గుహ లోపల ఎవరు ఎక్కువ మంది రాక ఆ విధంగా అయితే ప్రచారం అయింది అనమాట. సరే, ఒకసారి కొత్త దారిలో కూడా వెళ్దాము. ఇది కూడా కొత్త దారా? ఇది రిస్క్ ఏమో సాగదు. దీంట్లో పోదామా? ఇది వచ్చిన దారి, ఇది యాది సామి వచ్చిన దారిని మర్చిపోయేదా? ఇది ఎవరు వెళ్ళని దారి, ఇది ఎవరు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదని సాయుధ ముందు పోతాడు. లైట్ అయ్యి చిన్న చిన్న లైట్ అయ్యి లైట్ అయ్యి ఏం కింద పడుతున్నాడా? జాగ్రత్త రా సామి, ఎవరు వెళ్ళలేనా? మనం బాంబా కొద్ది దూరం చూద్దాం. లైట్ అయ్యి లైట్ అయ్యి, ఈ వల్ల ఆ వల్ల ఇటు సైడ్ అయ్యి ఫస్ట్ ఉంటుంది, ఇటు సైడ్ అయ్యి. అరే అది పాము నిజం బతికినదే లేకుంటే ఉత్త కుసుమ ఒకటేనా? కుసుమనే లేదు, కుసుమనే కదా, పాము కుసుమ, కుసుమే దేవత సర్పాలని అమ్మా. అయితే ఉన్నట్టే నువ్వు పాములు ఉందన్నా ఇన్నాళ్ళు మేము పెద్దోళ్ళు, వాళ్ళ ఊరినే చెప్పారు కదా మనకి. కన్ఫామ్గా అయితే ఉంది. ఆ కుసుమ చూచానే కనుకోవచ్చు, దగ్గర పోయి చూపిద్దామా? మళ్ళీ నమ్మశక్యంగా ఉండదేమో. లైట్ అయ్యారా? లైట్ అయ్యి లైట్ అయ్యి పోదాం. లైట్ అయినా లైట్ అయ్యి పోదామన్నా పోలేవా? నేను పోతారా లేకుంటే? జాగ్రత్త వేణు ఉండాలి మంది అంతా ఆర్మీ ట్రైనింగే. ఇట్లా వెళ్తే ఇట్లే వెళ్తామన్నా. రాను వస్తాను. అలా అయితే పైకి పెట్టద్దు. ఏమి తగులుతుంది? ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి? ఓ మేము వద్దు వద్దు రావద్దు రండి. మీరు ఎందుకు కష్టపడడం? అది వైరా పాము కుసుమనా? కుసుమ కాదు, తాడు. ఎవరికి తెలుసు ఇంత లోపల ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం పాములు అయితే. నిజమేనా? ఉంది, పోదాంరా, కొద్దిగా పోయిద్దామా? పోదాం కొద్ది దూరం పైకి. లైట్ ఇట్లా పైకి వేసి చూడండి, ఇటు పైకి వేస్తే హోల్స్ చూడు ఎలా ఉంటాయో. ఎంతో ఏదో సాహసం సినిమాలో గోపురాలు ఎట్లా కనపడతాయి అన్న. రిస్క్ ఏమో సాయి. ఏం కాదు అన్న, కొద్ది దూరం పోయిద్దాం ఊరికి. ఎట్లా ఇటుకోటేరా, ఇదిగోండి చూడండి ఎడా. ఇగో అవి ఎందుకు అట్లా అన్నట్టు సహజ సిద్ధంగా ఏర్పడి ఉంటాయి, ఏర్పడి సహజంగా ఏర్పడి ఉంటాయి అంతే, అంతకు మించి ఉండదు. రైట్, ఇలాగా మనం చూసింది ఇక్కడ చూడండి, తాడు 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 లేదు, ఇట్లే ఇట్లే ఉంది చూడు. బాగుజే అవు ఏమి ఎవరన్నా కిందికి ఉంది చూడండి, ఎవరన్నా కట్టుకోమైనా అవు. ఏ ఇది లాగు చూడండి, చూడండి లాగుతుంటే. లేదు లేదు, ఎవరో వెళ్ళినట్టున్నారు, ఎవరో వెళ్ళడానికి ప్రయత్నించి వాళ్ళ గుర్తుగా ఏమున్నాయి తాడు కట్టుకున్నట్టున్నారు చూడండి. వద్దులే, లాగుతుంటే వచ్చింది, వచ్చింది రానులే. ఏం కాదులే, వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు సాయి, నేను చెప్పాను కదా, గుర్తు తిరుపతికి వెళ్ళే దావా గుర్తుకు ఇలా పెట్టుకొని ఉండరు. ఇది తాడు వస్తానే ఉంది, ఇది వస్తానే ఉంది చూడు చూడు. ఎంత పెద్ద తాడు సామి,
దానికి ఏం కావాలి ఏం కావాలి ఏంది ఇది మొత్తానికి అయితే దొంగలు వినారో తెలీదు మనుషులు దేవతలు వినారో తెలీదు దేవతలకి తాడు అవసరం ఏమో ఇజుడు తాడు గుంజుతుంటే వచ్చింది అంటే అయిపోయింది అయిపోయింది అంటే అదే సాయి వాళ్ళు దారి కోసం వేసుకున్నారు మొత్తానికైతే నువ్వు చెప్పినట్టు దారి కోసం వేసుకున్నారు దారి కోసమే తప్పిపోతారని నడుంకు కట్టుకొని వెళ్ళి ఉంటారు ఎన్ని సంవత్సరాలైందో అది పుచ్చుపట్టి కానీ పదామన్నా ఇట్లానే పోదాం కొద్ది దూరం పోదాంలేమన్నా ఎలా వెళ్తాం చూడు అదిగో ఇటు వరకే అంత ఆగు రే కొంచెం ముందర్రా కొంచెం ముందర్రా నా స్పేస్ ఉన్నట్టుంది నా పోదాంనా అదో ఉన్నట్టుంది ఏమన్నా నిన్ను మీరు పోలేరు నువ్వు పోతావు లోపలికి పోతలే సాయి అంత రిస్క్ ఏం కావాలి మీరు ఉంటాను ఏం కావాలి కానీ మీరు బయటకు పోరి మేము కొద్ది దూరం పోయేస్తాంలే వద్దు సాయి లేదు నా పోయించినట్టే అండి ఏం కావాలి అంటే కొద్దిగా ఎక్కువ దూరం పోంలే మేము కొద్ది దూరం పోయి వరకు వెళ్ళొద్దాంలే అంతే అటు వరకు వెళ్ళొద్దామని లైట్ అయ్యి లైట్ అయ్యి లైట్ అయినా లైట్ అయ్యి ఏమది లైట్ అయ్యి లైట్ అయ్యి అది తీసుకోండి లైట్ తీసుకో లైట్ తీసుకోండి ఒక నిమిషం అందులే గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి గబ్బిలాలు ఎక్కువ ఉండడంలో పోతే లోపలికి ఏమన్నా కోనేరులు గినేర్లు ఏమన్నా అంటే ప్రస్తుతానికి మనకు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఏం లేదు నాకు లేదు ఏమన్నా అదో చూడు ఎంత దూరం కనపడుతుందో అవును నువ్వు ఆడే ఉండు అయ్యో నేను ఇరుక్కుండా వద్దురా మళ్ళా సడన్ గా ఏమన్నా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే కష్టం బిరిగా రాలేదు ఏం కాదు నాకు తాడైతే మనం ఇక్కడ నుంచే గుంజినాము అవును ఆడ లోపలికి లైట్ అయినా లోపలికి అది చూడండి ఎంత లోపలికి కనపడుతుందో నా ప్రయత్నాలు అయితే జరిగినాయినా మనుషులు అయితే పోయినట్టు ఉన్నారు కొంతమంది అంటే ఇప్పట్లో ఎప్పుడు వెళ్ళిండే ఒక 70 ఏళ్ళ కిందటైతే వెళ్ళింటే వెళ్ళిండొచ్చు కానీ 70 ఏళ్ళు కాదు ఈ తాడు ఎప్పుడో వేసి ట్రై చేసినారు పోనీకి ఒక కాక ఎనికి వచ్చినట్టున్నారు ప్లేస్ ఏమో కనపడుతుంది మొత్తం పాక్కుంటేనే పోవాల్సింది వచ్చాను పాక్కుంటే ఇటు సైడ్ అయ్యి ఇటు సైడ్ అయ్యా సైడ్ ఏం లేదు ఇటు సైడ్ బూడిపోయింది కదా బూడిపోయింది మొత్తం బూడిపోయింది వల్ల అమ్మో వచ్చినాయి అవి ఉన్నాయినా చాలా ఉన్నాయి కబిలాలు సరే అది ఫ్రెండ్స్ పరిస్థితి చూసినారు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట మొత్తం పాక్కుంటేనే పోవాల్సింది వస్తుంది అండ్ మనం రెండు లైట్లు తెచ్చుకుంటే ఆ రెండు లైట్లలో ఒకటి మాత్రమే ఉంది ఇప్పుడు మన కాడ ఒకటే పనిచేస్తుంది ఒకటి చెడిపోయింది పదమంగ ఎనిక్కి పోయి వీలైతే ఇప్పుడు మన దగ్గర మొబైల్ కూడా లేవు తీసుకొచ్చినారా ఎవరైనా మొబైల్ ఆ వీలైతే ఆ దారికి పోదామా దారికి వెళ్ళలేమన్నా పట్టాలి ఫస్ట్ పట్టేటట్లయితే వెళ్ళచ్చు అవునులే రిస్క్ ఎందుకు సరే పోదాం పండి ఎనిక్కి పోదా ఫ్రెండ్స్ పూర్వీకులు ఎవరో వెళ్ళారు అనడానికి మనకు ఒక గుర్తులు అయితే కనపడినాయి ఇక్కడ చూడండి వాళ్ళు చాక్ పీస్తో గీసినారో మళ్ళీ ఏదాంతో శుద్ధరాయి ఉంటారులే దానిలో గీసినారో తెలియదు కానీ తెల్లగా ఇదో బాణపు గుర్తులు ఇట్లా పెట్టినారు బాణపు గుర్తులు అయితే కనపడుతున్నాయి సో వాళ్ళు ఆ బాణపు గుర్తుల ద్వారా అది ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఈ గుర్తులు పెట్టుకొని మేము ఇట్లా వచ్చినాం అనే విధంగా లోపలికి అయితే వెళ్ళినట్టున్నారు ఖచ్చితంగా వాళ్ళైతే వెళ్ళినారు దానికి మాత్రం ఆనవాలి ఇవే ఇంకా అక్కడ ఏందో వాయమ్మా వారనాయన ప్రేమికులు ప్రేమికులు అనే వాళ్ళు ఎక్కడైనా దూరుతారు లవ్ గుర్తేసి ఎస్ఎస్ అని పెట్టాడు ఎస్ఎస్ రాజమౌళి కూడా పెట్టుకుర్రా నాయన పదవాంగా రైట్ అన్న ఇక్కడ వీలైనంత వరకు ట్రై చేసినాము ఇక్కడ వెళ్ళచ్చు వెళ్ళచ్చు వరకు పోంగా పడుకోంగా పోలేము దావాలి ఆడైనా పడుకోవడం పోవాల్సిందే ఎట్టైనా కానీ అంతేనా పంప బయటికి పోంపరి గుహ నుంచి వచ్చిన తర్వాత పరిస్థితి ఇది మొత్తానికైతే
ఈ వీడియోకి హైలైట్ ఏందినా తాడు, నిజంగా తాడే, ఎందుకంటే అది దూరం నుంచి చూడడానికి రానా ఇక్కడికి రా, దూరం నుంచి చూడడానికైతే అది పాములాగా, పాము కుసుమ అంటా చూడు, పాము కుసుమ అనుకుంటా, కుసుమ అంటారు కొంతమంది, ఆ కుసుమ లాగా అనిపించింది అనమాట. కానీ దగ్గర పోయి చూస్తే గుంజుతానే నమే కృష్ణ అని గుంజుతానే వస్తుంది. అంటే మొత్తానికి అయితే దొంగలు కావచ్చు లేదంటే మంచోళ్ళు ఎవరన్నా, అదే అంటే ఏముంది లోపల చూడడానికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆ గుర్తులు అనేవి పెట్టుకున్నారు, మన గుర్తులు కూడా కనపడినాయి కదా. సో పూర్వీకులు ప్రయత్నం అయితే చేసినారు, దాని తర్వాత మనమే ప్రయత్నించినాము. ఏమంటే వాళ్ళంతా లోపల పోయిండొచ్చు మనం, పోలేదన్న. దానికి రీజన్ ఏంటంటే మన దగ్గర రెండు లైట్లు తీసుకుపోయినాం, ఇది ఇంకోటి ఇంకోటి ఆడుందా, ఆడుంది, రెండు తీసుకోపోతే ఆన్ చేయనా, రెండు తీసుకోపోతే ఇది పనిచేస్తుంది, అది కూడా ఆన్ చేయనా, ఇది పనిచేయలే, ఇది పనిచేయలే, ఇది పనిచేయలే. అంటే మేము ఎంతసేపు ఉన్నా ఈ లైట్తోనే సర్వైవ్ కావాల, ఒకవేళ ఈ లైట్ పోయిందనుకో దాని తర్వాత మా పరిస్థితి అంతేగా. సో కాబట్టి వీలైనంత వరకు ప్రయత్నించి మొత్తానికి అయితే బయటికి సక్సెస్ఫుల్గా హ్యాపీగా వచ్చినాము. అనుకున్నది మనం యాక్చువల్గా అక్కడి వరకే, నువ్వు అనుకునేది కొద్ది దూరం వరకు అయితే, నువ్వు దానికి మించి లోపలికి అయితే దూరుకుంటూ పోతానే ఉన్నాడు. మించి అంటే యాక్చువల్లీ ఇన్ని గుహలు పోయినాం కాబట్టి ఇబ్బంది ఏమనిపించదు అన్న, భయం ఏమనిపించదు. మన ఎక్స్పీరియన్స్తోనే మనం లోపల పోతుంటాం అంతే, లైటింగ్ ఇంకా బ్రీతింగ్ ఉండేంత వరకు ప్రాబ్లం ఏం లేదు. కానీ కొద్దిగా లోపల వెళ్ళిన తర్వాత కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వచ్చింది అనమాట. నాకేమనిపించలేదు ఎందుకంటే కొద్దిగా. సరేనా, అందరికీ థ్యాంక్స్ అన్న, బాగా చూపించినావు, చాలా థ్యాంక్స్. అలాగే అన్న ఛానల్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాము, తప్పకుండా ఈ వీడియోలో కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే అన్న మా కోసం దాదాపు 110 కిలోమీటర్ల దూరం వచ్చినాం మేము. అన్న వాళ్ళ ఊరు వచ్చేసి 110 కిలోమీటర్ల దూరం, ఇది అన్న వాళ్ళ సొంతూరు. సో కాబట్టి మంచి వీడియో ఉంది అనడంతో ఈ ప్రదేశానికి అయితే వచ్చినాము, నిజంగానే మంచి వీడియో. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అన్న ఛానల్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాము, అలాగే కామెంట్లో కూడా పిన్ చేస్తాము, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఉందామన్నా, ఓకే పంపండి ఇంకా. బాయ్ బాయ్ లవ్ అందరికీ. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్.